वंदे संस्कृत मातरम् शुभाशायं मम नामतः त्वम् आगच्छ त्वम् आगच्छ त्वम् आगच्छ చెప్పు మహతీకి చెప్పండి ఎవరు త్వం ఆగచ్చ చెప్పు అరే అవై తీరా కళ్ళతోటి తీరా ఆ మహతీ ఏమని చెప్పాలి మహతీరి అది सहस्रे सहस्रा कादु सहस्रे सहस्रे अशबः सहस्रे कादु सहस्रे सहस्रे वीते आगच्छ पाठं पठ पाठं पठ आदि अदिता अदिता त्वं पाठं पठ अंते पाठं चदुवु पठ अंते चदवट पाठं लिख अंते ए चेप्पंडि ओक्कोक्कलु पेर्लु चेप्पंडि मी इष्टोच्चिनवाळ्ळ पेर्लु नी चेप्तां तात नी चेप्तां तात अदिता अदिता त्वं पाठं पठ पाठं पठ अहस्रे अहस्रे दूड चेप्पु అరుణంటే ఎదుర్కొన్నవాడు పిలుస్తాం కదా అట్లా ఒకవేళ ఎదుర్కొన్నా ఉన్న వాళ్ళని పేరు పెట్టి గాని అట్లా పిలవాలంటే అప్పుడు ఏమని పిలవాలి అని చెప్పుకుంటావు రామః బాలకః వృద్ధః కశ్యపః అని ఏదైతే చెప్తున్నామో అక్కడ విసర్గ తీసేస్తే కశ్యప బాలః బాలక విసర్గ పెట్టకూడదా అంటే వాడితో మాట్లాడుతుండే సంబోధన చేస్తుంటే సంబోధన చేస్తుంటే అదే ఆడవాళ్ళని దీర్ఘం సహస్ర ఉందనుకోండి సహస్రే అంటాం అదే మహతి ఉంది మహతి మహతి ఓకే ఈ కారణం అయితే మహతి అవుతుంది అకారం అయితే దీర్ఘం అవుతుంది అకారం అయితే ఏమిటవుతుంది దీర్ఘం కాదు ఏ వస్తుంది చెప్పండి గృహపాఠం లిఖ రెండు మూడు పేర్లు చెప్పండి ఒక్కొక్కళ్ళు రెండే పేర్లు చెప్పండి గృహపాఠం లిఖ ఒక పుల్లింగము ఒక స్త్రీలింగం ఆకారము స్త్రీలింగం మిగతా వాళ్ళు కామ్ గా ఉండండి సహస్ర మూడు చెప్పేసాయి పుల్లింగము
స్త్రీలింగంలో అకారాంతం వచ్చేది ఇకారాంతం వచ్చేది రెండు చెప్పు. గృహపాఠం లిఖా అది తత్వం. గృహపాఠం లిఖా హాసినికి ఈకారం వస్తుందిగా శ్రీబాలే త్వం గృహపాఠం లిఖా మహతి త్వం గృహపాఠం లిఖా. ఓకే అద్వైత్ నువ్వు చెప్పు. అదిత 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 చెప్పు. అదిత త్వం గృహపాఠం లిఖా. ఆ బాలబామ నేను చెప్పింది రిపీట్ చేయి. అదిత అదిత త్వం గృహపాఠం లిఖా. గృహపాఠం లిఖా. సహస్రే సహస్రే త్వం గృహపాఠం లిఖా. గృహపాఠం లిఖా. మహతి అద్వైత అద్వైత ఇంకోలా చేత చెప్పిస్తా. మహతి 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 అక్క త్వం గృహపాఠం లిఖా. గృహపాఠం లిఖా. ఓకే నువ్వు ఆపేసే ఇంకా మ్యూట్ పెట్టు నువ్వు. ధన్యవాద. మహతి చెప్పు. అహం వదామి అహం అహం అపి వదామి. చెప్పు అయితే అది. మహతి ఏదో చేస్తోంది అక్కడ. కశ్యప గృహపాఠం కశ్యప త్వం గృహపాఠం లిఖ. వనజే గృహ త్వం గృహపాఠం లిఖ. పితామహి అంటే పితామహి పితామహి త్వం గృహపాఠం లిఖ. అద్వైత 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 త్వం గృహపాఠం లిఖ. అయిపోయింది. మహతి బాలబామ్మ నువ్వు చెప్పు. అద్వైత త్వం గృహపాఠం లిఖ. హాసిని అయిపోయింది. ఇంకా చెప్తా ఒక గృహపాఠం ఒకటేనా? ఇంకా రెండు మూడు మాటలు చెప్తా వినండి. మీ ఇష్టం వచ్చింది వాళ్ళు అందులో. హాసిని చెప్పలేదు. అది కాదు. ఇప్పుడు నిన్ను అడుగుతున్నప్పుడు భ్రాత అనాలా భ్రాతే అనాలా? ఏం మూతలా పెట్టుకున్నావు వినిపించలే నీకు? చెప్పాలి సుబ్బు తాత. చెప్పు సుబ్బు తాత.
त्वं कुत्र पिबसि कुत्र पिबति कादरा कुत्र अंटे एक्कडि पिबति ఒక్కసారి చెప్పువా ఏం చెప్పాలి ఎక్కడ ఉన్నా తీరం పిబా సరిగ్గా కూర్చో బంగారం అహం కనిపించలేదు ఎదురుకుండా అది తిన్నాడని చెప్పి అదికి చెప్పు అదికి పిలిచి చెప్పు అది నువ్వు పాలు తాగావా అది కాదు మహతి మహతి త్వం क्षीरं पिबा क्षीरं पिबा महति क्षीरं पिबा महति महति अपर्णे क्षीरं पिबा तीन छायां पिबा मम माता छायां पिबा पिबत मम माता वद्दु अपर्णे अपर्णे नित्यं नित्यं एंडी सॉरी नित्यं इप्पुडु मुंदु मी अम्मकी चेप्पु मी अम्मकी चेप्पु ताको चेप्पु अंते सरे माते माते जलं पिबा माते जलं पिबा त्वं राधा अम्मा पा अम्मा नीलू तो पूरा हाथ तो लग बैठा पर वाला माते त्वं जलं पिबा माते जलं पिबा हाँ अभी आर्डर चेस्ट ना होगा दा दादा मैंने आर्डर चेस्ट ना तो ये హలో హలో ఏంటి ఒకడు కష్టపెట్రా నిన్న భగినికి భగిని అని ఎవరో చెప్తే అది వేరేది వస్తుంది ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేయొద్దు అని చెప్పారు భగిని కాదు భగవతి భగవతి కన్నదా ఇప్పుడు ఇంకోటి కూడా అడగచ్చు అన్నం పెట్టమని అడగాలనుకో భోజనం యచ్చ అంబే భోజనం యచ్చ అపర్ణే భోజనం యచ్చ మాతే భోజనం యచ్చ అపర్ణ అన్నం పెట్టు అనా అది మాతః మాతః భోజనం యచ్చ మాతః అనాలా మాతేనా మాతే కాదు మాత కాదు మాతృ శబ్దం నుంచి వచ్చింది కాబట్టి మాత అవుతుంది అక్కడ భ్రాత భ్రాతృ కాదు భ్రాత మాత పిత అని విసర్గ వస్తుంది అక్కడ ఆ మాటలు చెప్పుకోలేదు దాని తోలికి పోకండి ఇప్పుడు మనము ఇప్పుడు ఎట్లా అంటే గచ్చతోనే చెప్తున్నాం అట్లా గచ్చతో వెరీ గుడ్ ఆగచ్చు ఆగచ్చామి డమ్మని దుంపదేగా నువ్వు కూర్చోవాయి నీకే చెప్తున్నాను శ్రీకృతి ఉపవిశ శ్రీకృతి ఉపవిశ అంటే శ్రీకృతి కూర్చో అని నువ్వు కూర్చోవాలి ఇప్పుడు నేను ఎవరు అడిగితే వాళ్ళే చెప్పండి అయిపోయింది అల్లరి అయిపోయింది ఇప్పుడు నేను అడిగిన వాళ్ళే చెప్పండి అదే కశ్యప్ నువ్వు చెప్పరా మహోదయ మహోదయ
भवान हस्तम प्रक्षालयतु महोदय मार्ची जपे एं चेप्पालो महोदय हस्तम महोदये महोदय महोदय तम हस्तम प्रक्षालयतु भवान भवान मर्यादा का जपन पहले के मर्यादा का जपन भवान हस्तम प्रक्षालयतु महोदय भवान हस्तम प्रक्षालयतु सहस्रा सहस्रे हस्तम प्रक्षालयतु हस्तम प्रक्षालयतु सहस्रे त्वं हक्षं हस्तं प्रक्षालय सहस्रे त्वं हस्तं प्रक्षालय అదే ఇప్పుడు గౌరవ వాచకం పెట్టినప్పుడు భవాన్ భవతి అవి పెట్టినప్పుడు ప్రక్షాళయతు చెప్పాలి కదా అవును చిన్న పిల్లలకి చెప్పినప్పుడు ఎవరికి చెప్పినా చిన్న పిల్లలే కాదు పెద్దవాళ్ళకైనా కూడాను సుబ్బయ్య అన్న వరకు ఎవరినైనా సుబ్బయ్య అన్నప్పుడు ప్రక్షాళయ అంటే భవాన్ థర్డ్ పర్సన్ ఎదురు వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పిన బయట వాళ్ళకి చెప్పి పెద్ద వాళ్ళకి చెప్పినప్పుడు గౌరవంగా చెప్పినప్పుడు మాత్రం ప్రక్షాళయతు కడుక్కో అంటాం కన్నా కడుక్కోండి అనాలి అది పెద్దవాళ్ళకి చెప్పేటప్పుడు మనం పేరు సంబోధించాం కదా అది భవాన్ భవాన్ తాత సుబ్బు తాత నేను వచ్చినప్పుడు తూ అట్లా చెప్పాలా చెప్పచ్చు చెప్పచ్చు మాతామహి భోజనం కరోతు మర్యాదగా చెప్తున్నావు అనమాట కదా పెద్దవాళ్ళు చెప్పచ్చా నాకు ఒక డౌట్ ఉంది చెప్పు అంటే అద్వైత త్వం ఉపవిశతు అనచ్చా అనచ్చు అనకూడదని ఏం లేదు కానీ ఉపవిశ అంటే చాలు అంటే ఇక్కడ కూర్చో అని ఇక్కడ కూర్చో కూర్చోబారు అత్ర ఉపవిశతు అరే ఒక పని చెప్పరా నాకు ఇదేది మనోజ్ఞ రాసారు రాలేదా ఇద్దరు ఇవాళ రాలేదు మనోజ్ఞ వీడియో ఆఫ్ ఉంది మాట వినపడట్లేదు ఎప్పుడు అంతే దానికి చెప్పి ఎన్నిసార్లు చెప్పినా దానికి చెప్పడు మ్యూట్ లో ఉంది ఆడియో వీడియో ఆన్ చేసి పెట్టు మైక్ ఆన్ చేసి పెట్టంటే విందది దాన్ని ఏం చెప్పాలి ఇంకా అది కనపడుతుంటే ప్రశ్న అయిపోతుంది కనపడపోతే ఎవరిని ప్రశ్న వేస్తావు సరే ఇప్పుడు ఇంకోటి అడుగుతున్నా వినండి లలిత 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 లలితే లలిత ఏమవుతుంది అది సహస్రా నువ్వు ఏం చేస్తున్నారో తల్లి సహస్రా నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు మామూలుగా చెప్పండి సీత అంటే సీతాస్ ఏదో చెప్తారు కదా మూడు చెప్పండి ఒకసారి ఆగండి ఆగండి వన్ బై వన్ వన్ బై వన్ ఇప్పుడు ఫస్ట్ నేను సహస్రతో మాట్లాడుతున్నా తర్వాత అద్వైతతో మాట్లాడతా తర్వాత వాడు నీ పేరంటారు ఆది ఆదిత్యతో మాట్లాడతా హాసినితో మాట్లాడతా కశ్యప్తో మాట్లాడతా మహతితో మాట్లాడతా సీత చెప్పే మూడు సీత సీతే సీత అంతే కదా ఇప్పుడు ఎదుర్కొన్నా ఉన్న సీతను పిలిస్తే ఏమని పిలుస్తున్నావు సీతే అంటున్నావు కదా ఇప్పుడే చెప్పావు కదే సహస్రే అన్నాం కదా అదే ఇద్దరు ఎదుర్కొన్నా ఉన్నారనుకో ఊరికే విను కాసేపు తర్వాత చెప్తావు కానీ ఇద్దరు సీతలు ఎదుర్కొన్నా ఉన్నారనుకో
ఇద్దరు కన్నా ఎక్కువ చేతులు ఉన్నారనుకో అప్పుడు ఏం చెప్పాలి అని డౌట్ రాలేదా మీకు? వచ్చింది, మీరు చెప్తారని వింటున్నాము. వెరీ గుడ్. దానికి సీతా సీతే సీతాహలో ఉన్న మిగతా రెండు ఏమి మారవు. ఓకే ఓకే. అంటే ఇద్దరు సీతలు ఎదుర్కొన్నారనుకో వాళ్ళని కూడా సీతే అత్ర ఆగచ్చ అనాలి. సింగులరా ప్లూరల్ అనేది మనకి ఎలా అర్థమవుతుంది? ఆ సందర్భాన్ని బట్టే. అంతేనా? అంతే అంతే, సందర్భాన్ని బట్టి అర్థం చేసుకుంటాం మనం. ఓకే. సీతాః త్వం ఆగచ్చ. త్వం చెప్పం అప్పుడు, యూయం అనాలి. సీతాః యూయం ఆగచ్చ అనాలా? అంతే. అది కరెక్ట్ గా చెప్పింది. మూడో చెప్పారు, మొదటి నుంచి చెప్తా. సీతా త్వం ఆగచ్చ. ఆగండమ్మా బంగారమ్మా. ఆగచ్చ మారుతాయి కదా. ఆగచ్చతం ఆగచ్చత. అంతే వచ్చేసింది కదా. వచ్చేసింది. రైట్, ఇంకొక వాక్యం చెప్పు. మిగతా వాళ్ళందరూ వింటూ ఉండండి. ఇదే మాట కశ్యప ఉందనుకో. కశ్యప చెప్పు. మూడు చెప్పడం ముందు ఫస్ట్ కశ్యప. కశ్యప 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 ఉంది కదా. అదే ఇప్పుడు కశ్యప అని చెప్పండ్రో కదా. మరి మిగతా రెండు ఏమిటి? సేమ్ అవే ఉంటాయి. రైట్, ఇదేలరా. చెప్పండి. రామ అన్నది రామ అన్నావు కదా. రామ రామ కదా. రామ రామౌ రామాహ అలా చెప్పాలి. అంతే అంతే అంతే. ఇప్పుడు చెప్పచ్చా? చెప్పేసే. రామ త్వం ఆగ కాదా, అన్ని ఆగచ్చా రేటు. ఇంకోటి చెప్పు. కాదా పాస్య కదా. ఉపవిశ గచ్చ కాదా. వద తిష్ట లిఖ పఠ. రామౌ యువాం కాదత్తం. అంతే అంతే, అర్థమైపోయిందా? రైట్. నెక్స్ట్ ఎవరున్నారు ఇప్పుడు నాకు లైన్ లో? అద్వైత్. అద్వైత్ అద్వైత్ నువ్వు చెప్పరా నాతో పాటు? సహస్ర వాడితో చెప్పించవే. పశ్యతో చెప్పించు వాడితో. అరే చెప్పరా అద్వైతు అంటే ఎవరు? నీ ఇష్టం. మూడు ఒకటి ఏమన్నా ఒక పశ్య ఏమన్నా ఫస్ట్ పర్సన్ ఏమన్నా రామాతో చెప్పు, రెండోది ఏమన్నా సీతేతో చెప్పు, మూడోది ఏమన్నా ఇంకోటి మహతితో చెప్పు. అట్లా ఒక ఆ ఒక ఈ ఒక ఆ అది చెప్తుంటా. సరే మనోజ్ఞ నువ్వు ఎందుకే వీడియో ఆన్ చేసి పెట్టట్లేదు?
చెప్పు సహస్ర చెప్తుంది సహస్ర ఏం చెప్తే అది చెప్పు నువ్వు పైకి రామ త్వం పశ్య వస్తుంది కదా తాత అవును చెప్పి ఆలోచించద్దు మహత్యౌ యువాం పశ్యతం వెరీ గుడ్ నెక్స్ట్ సహస్రాః మూడోది చెప్పలేదు మహత్యః సహస్రాః దానికి అర్థమైంది నేను అడిగిన ప్రశ్న చెప్పు చెప్పు కరెక్టే చెప్పు యూయం పశ్యత పశ్యత మళ్ళీ చెప్పించు ఒకసారి రెండోసారి చెప్పించు వాటితోటి సేమ్ రామ త్వం లిఖ పశ్యతం కాదు లిఖతం సహస్రాః యూయం పశ్యత లిఖత అరే ఇప్పుడు అదే నువ్వు రాలా లైన్ లోకి ధన్యవాద వెరీ గుడ్ అదే ఏంటి తాత చింతపండు రసం మరి అట్ట అడుగు వద్దు కానీ ఏంటి తాత అంటారా ఇప్పుడు సహస్ర సహస్ర ఏ అర్థంలో చెప్పింది వినలేదు సహస్ర ఏ అర్థంలో చెప్పింది ఆర్డర్లో చెప్పింది ఏ ఆర్డర్లో చెప్పింది ఫస్ట్ పుల్లింగం ఆన్సర్ గుర్తులేదు విన్నా ఫస్ట్ పుల్లింగం చెప్పింది తర్వాత చెప్పండి సహస్ర నేను చెప్తా విను నువ్వు ముందు ఏకవచనం ఏమో పుల్లింగంలో చెప్పాను ద్వివచనం ఏమో స్త్రీలింగము ఆతో అండ్ అయ్యేది ఈతో తర్వాత బహువచనమేమో స్త్రీలింగము ఆతో అండ్ అయ్యేది బెట్ట ఇప్పుడు మార్చు నువ్వు నువ్వు స్త్రీలింగము ఏకవచనం చెప్పు ఫస్ట్ తర్వాత ఏమన్నా ఆతో ఎండ్ అయ్యే ద్వివచనం పుల్లింగం చెప్పు ఈతో ఎండ్ అయ్యేది బహువచనం చెప్పు స్త్రీలింగం ఓకేనా సహస్ర సహస్రే త్వం ఉపవిశ అమ్మ
అరే పర్ఫెక్ట్ చెప్పింది కదా కశ్యపౌ త్వం ఉత్తిష్ట వెరీ గుడ్ యువాం యువాం కదా కశ్యపౌ యువాం యువాం కశ్యపౌ కశ్యపా యువాం కశ్యామి యువాం ఆగచ్చామి కశ్యప ఆగచ్చామి అన్నది అహం ఆగచ్చామి కశ్యపౌ కశ్యపౌ యువాం కశ్యపౌ యువాం ఉత్తిష్టతు ఆ ఆ ఆ ఉత్తిష్టతం ఆ ఆ ఆ ఉత్తిష్టతం 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 ఉత్తిష్టత అగోడు ఒకసారి చెప్పండి లింగం ఈ తండయది మహతి ఏంటి అందరూ మహతిని చూస్తున్నారు ఇవాళ హాసిని కూడా ఉంది కదా హాసిని రబ్బర్ బ్యాండ్ వదిలేసింది మేము కన్ఫ్యూజ్ అవుతున్నాము అందుకని రబ్బర్ బ్యాండ్ వదిలేస్తాం ఫస్ట్ నుంచి మళ్ళీ 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 చెప్పు అంతే సహస్రే త్వం ఉపవిశ కశ్యపౌ యువాం ఉత్తిష్ట ఉత్తిష్టతం ఉత్తిష్టతం లబ్బల బ్యాండ్ వదిలేశాండ్రు ఒక సహస్రే త్వం ఉపవిష మార్చాలి రబ్బర్ బ్యాండ్ వేసే కొత్త చెప్పాలి ఉపవిష కూడా పోతుంది సరే క్రీడా సింపుల్ వర్డ్స్ తీసుకోవాలంటే క్రీడా లేకపోతే పఠ ఉత్తిష్టతో చెప్పద్దు వేరే వాడు చెప్పాలి ఇద్దరు కదరా ఇద్దరు ఉన్నప్పుడు ఉత్తిష్ట ఉంటుందారా ఏముంటుందిరా అదే ఇద్దరు కన్నా ఎక్కువైతే ఏముంటుంది వేరే వర్డ్ చెప్పాలయ్యా రబ్బర్ బ్యాండ్ వదిలేస్తే వేరే వర్డ్ అయ్యా బఠా చెప్పు సహస్రే త్వం పట రైట్ త్వం పట కశ్యప కశ్యపౌ త్వం యువాం 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 కశ్యపౌ యువాం పోయింది ఒకటి రెండు మూడు పట్టు
నేను వేరే ఒకటి చెప్పాలి. పట 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 హాదతు ఖాద యా చెప్పు. సహస్రేత్వం ఖాద పశ్యపౌ యువాం చెప్పు. త్రీ టైమ్స్ సేమ్ వర్డ్ చెప్పు. మ్యూట్ లో ఉన్నావే, నీ మాట సరే. త్రీ టైమ్స్ సేమ్ వర్డ్ చెప్పాలా? సహస్రేత్వం సహస్రేత్వం అదిత్, నేను ఒకటి చెప్తాను. నువ్వు చెప్పావు కదా నాన్న, నెక్స్ట్ మహతికి ఇవ్వండి ఛాన్స్. మహతి చెప్పే తాత, నువ్వు చెప్పు. మహతి తర్వాత మనోజ్ చెప్పాలి, రెడీగా ఉన్నా సుబ్బమ్మ. మహతి ఆర్డర్ చెప్తా విను. ముందే ఏమన్నా స్త్రీలింగము ఈ, రెండోది ఏమన్నా పుంలింగము ఆ, తర్వాత స్త్రీలింగము, మూడోది ఏమన్నా స్త్రీలింగము ఆ. ఓకే తాత. ఓకే తాత, చెప్పా. పుంలింగము ద్వివచనం. అదిత యువాం, అదిత ద్విలింగం ద్వివచనం. అదిత రబ్బర్ బ్యాండ్ వదిలేసాం. వెరీ గుడ్. అక్కడ బాలా ఉంది, మనోజ్ఞ ఉంది, అరుణ్యత. వెరీ గుడ్. నెక్స్ట్, అరే మనోజ్ఞ నువ్వు చెప్పే. తాతయ్య దేని చెప్పాలి? తాతయ్య ఏ మాట అంటే, స్త్రీలింగంలో ఇకారము, స్త్రీ పుంలింగంలో అకారము, స్త్రీలింగంలో అకారము. ఈరోజు నాకు అందరూ నంబర్ బండ్ వదిలేశారు, నేను కూడా అందరికి రబ్బర్ బండ్ వదులుతాను. నువ్వు వదులు గారు, ముందు కరెక్ట్ చెప్తేనే రబ్బర్ బండ్ వదిలే హక్కు వస్తుంది. నాకు చెప్పే ఛాన్స్ ఉండదు, నేను ఆల్రెడీ చెప్పేశా. తులసి అనద్దు,
తులసి త్వం వదత వదత వద రబర్ బ్యాండ్ వద రబర్ బ్యాండ్ అల్లేసం మళ్ళా చెప్ రబర్ బ్యాండ్ అల్లేసం తులసి త్వం వద తులసి యువం వదతం తప్ప 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 ఫస్ట్ వదతే రాంగ్ వదతే కాదు తులసే రాంగ్ నెక్స్ట్ టైమ్ అసలు ఆ వర్డ్ యూస్ చేయద్దు ఇంకా తులసి టూ మిస్టేక్స్ అది చూడు డాన్స్ ఇప్పుడు నీకు మళ్ళీ చెప్పాలి అది నువ్వు విను ఇందాక సరిగా చెప్పలేదు మధ్యలో బీట్ కట్ చెప్పించాలి అన్ని తప్పు ఒక్కసారి వింటా తాతయ్యా నాకు కన్ఫ్యూజ్ అయ్యాను అయితే సరే ఇంకెవరు చెప్తారు కష్టపు నువ్వు చెప్పరా అరే అందరూ పట్టుకోరా ఓకే తాత కష్టపు నిద్ర లేచావా ఇప్పుడే కష్టప నిద్ర నేనే లేచాను ఇప్పుడే నిద్ర త్వం నిద్రసి ఇప్పుడు కష్టపు పుంలింగంలో పుల్లింగ స్త్రీలింగంలో ఆ స్త్రీలింగంలో ఈ పుంలింగంలో ఆ నా పేరు చెప్పవా ప్రక్షాళయ నీకు ఇచ్చిన వర్బు నా పేరు చెప్పుతా కష్టప ఎందుకు అదితత్వం హస్తౌ ప్రక్షాళయ ఫస్ట్ స్త్రీలింగం కాదు ఫస్ట్ స్త్రీలింగం అదితే చెప్పాలి ఫస్ట్ స్త్రీలింగం అన్నారు కాబట్టి అదితే చెప్పాలి ఫస్ట్ స్త్రీలింగం పుల్లింగం అరే ఉండరా నేను చెప్తా లింగాల సంగతి నేను చెప్తా నువ్వు ఉండు నీకేం చెప్పారా కశ్యపు అదితః త్వం హస్తౌ ప్రక్షాళయ అదితః అంటారా ఎవడైనా అదితః త్వం హస్తౌ ప్రక్షాళయ మహతి త్వం హస్తౌ ప్రక్షాళయ భలే 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 రబ్బర్ బ్యాండ్ కశ్యప్ నువ్వు ఆర్డర్ విన్నావా ఫస్ట్ చెప్పేది ఏకవచనం చెప్పాలి సెకండ్ చెప్పేది ద్వివచనం చెప్పాలి తర్వాత బహువచనం చెప్పాలి చెప్పాలి నువ్వు తర్వాత ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు నువ్వే అట్లాంటట్రా అదే ఉండండి అరే నువ్వు ఏం చెప్తున్నావు కశ్యప్ పుల్లి స్త్రీలింగము అకారం తోటి ముందు చెప్పండి బాలత్వం హస్తౌ ప్రక్షాళయ బాలత్వం హస్తౌ ప్రక్షాళయ బాలేనా బాలానా బాలే అయిపోయింది ఇక ద్వివచనము స్త్రీలింగంలో ఈతో ఎండ్ అయ్యే వాడు చెప్పు ఈతో చెప్పేటువంటి స్త్రీలింగం పుల్లింగం
హస్తం ప్రక్షాళయ హస్తం ప్రక్షాళయత అంతే కుస్తీ పడుతు కంప్లీట్ చేశాడు ఎందుకు ఏం చదువుతున్నారా అడికి నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ ఉంది కదా ఐఐటిది అదే ఓకే రైట్ చదువుకో ఇంకా నేను ఏమడగ చదువుకో నెక్స్ట్ వీక్ కావాలి కరెక్ట్ గా ఆ రైట్ లలిత మొత్తం అన్ని చెప్పేనా అన్ని చెప్పాలి మనోజ్ఞ ఆదిత్య వినండి నెక్స్ట్ మీరు చెప్పాలి మనోజ్ఞ ఆదిత్య ఇద్దరు జాగ్రత్తగా ఒడి దగ్గర పడి వినండి ఇప్పుడు కశ్యప పేరుతో కశ్యప్ పేరుతో చెప్తున్నాను కశ్యప త్వం వద వద కశ్యప్యో కశ్యపౌ యువాం వదతం కశ్యపాః యూయం వదత ఇప్పుడు స్త్రీలింగము చెప్తున్నా వనజా వనజే వనజే త్వం పచ 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 వన వనజే యూయం పచతం వనజాహ్ యువా యువా యూయం ఇందాక యువాం రావాలి ఇప్పుడు యూయం ఓకే ఇందాక పోయింది మళ్ళీ రబర్ బ్యాండ్ వనజే త్వం పచ వనజే యువా పచతం వనజ వనజా యూయం పచత అంతే వెరీ గుడ్ లింగంలో ఇంకొకటి మహతి మహతి స్త్రీలింగం మహతి త్వం పఠ మహత్యౌ త్వం త్వం కాదు యువాం 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 పఠతం మహ మహత్యాః యూయం మహత్యః 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 యూయం పఠత నెక్స్ట్ ఎవరు మనోజ్ఞ చెప్తారా ఇప్పుడు చెప్తా తాత చెప్పు పేరు చెప్పవా స్త్రీలింగము ఈకారంతో స్త్రీలింగము ఆకారంతో పుంలింగము ఆకారంతో చెప్పు వెర్బు తాతయ్య వెర్బు చాలా వెర్బులు చెప్పారు నువ్వు క్లాస్ వినుంటే నీకు అర్థమయ్యేది హస 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 ఓకే తాతయ్య క్షీరా త్వం హస ఎవరు క్షీర తాతయ్య ఎవరు క్షీరా క్షీరా అంటే మా ఫ్రెండ్ అన్నప్పుడు క్షీరే అవుతుంది కదా స్త్రీలింగం ఈకారంతో ఎండ్ అయ్యేది ఫస్ట్ చెప్పమన్నారు క్షీరే త్వం హస హస కదా దీర్ఘం పెట్టాలి అక్కడ హస కాదు హస వెర్బ్ క్షీరే హసానేనా దీర్ఘం రాదా అన్నప్పుడు హస అవుతుందా హస అవుతుంది క్షీరే త్వం హస క్షీర్యౌ యువా హసతం
అన్నప్పుడు ప్లూరల్ ద్వివచనంలోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది క్షీరాతో ఎండ క్షీరా కదా చెప్పింది పేరు కాబట్టి క్షీరే వస్తుంది క్షీరే యువాం హసతం క్షీరాహ్ యూయం హసత తాతయ్య ఇంకోటి ఈకారం తులసి త్వం హస తులస్యౌ యువాం హసతం తులస్యాః యూయం తులస్యః తులస్యః యూయం హసత అంతే హసత అరే అదే నువ్వు చెప్పరా ఇప్పుడు తాతయ్య పుంలింగం తాతయ్య ఆగు చాలే వీడేడి ఆదిత్యేడి ఆదిత్య కనపడట్లే హాసిని తో చెప్పించలే బాల హాసిని ఇవాళ నువ్వు నోరు విప్పలే చెప్పు ఇప్పుడు పుంలింగంతో చెప్పాలి పుంలింగంలో రామ రామ పేరు రామహ రామహ వెర్బ్ వచ్చేసి లిఖ ఆదిత్య లీవ్ అయినట్టున్నాడు లిఖతు రామహ లిఖతు ఇప్పుడు నీ ముందు రామహ ఉన్నాడు అని ఏమని ఏమని చెప్తావు రామ నీ ముందే ఉన్నారంటే త్వం 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 రామ రామ త్వం లిక రామ త్వం లిక ఇద్దరు రామాలు ఉన్నారనుకో రామే రామౌ రామౌ కదా రామౌ రామౌ యువాం యువాం రామౌ యువాం లిఖతం 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 రామాహ్ రాముంటే రామాహ్ 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 యూయం రామాహ్ యూయం యూయం లిఖతం లిఖత 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 కాదు లిఖత లిఖత స్త్రీలింగము సహస్ర పేరుతో చెప్పే సహస్ర ఎదుర్కొన్నా ఉంటే ఏమని పిలుస్తావు సహస్ర ఎదుర్కొండానే ఉంటే ఏమంటావు సహస్రే సహస్రే లిక లిక ఇద్దరు సహస్రాలు ఉంటే ఇద్దరు సహస్రాలు ఉంటే సహస్రే సహస్రే యూయం యువా సహస్రే యువాం లిఖతం లిఖతం సహస్ర సహస్రాహ్ సహస్రాహ్ యూయం యూయం లిఖత 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 ఇంకొక పేరు
మహతి మహతికి మూడు చెప్పు ఫస్ట్. మహతి మహత్య మహత్య మహతితో చెప్పు ఆ మూడు చెప్పు. మహతి ఎదుర్కొన్నా ఉంటే ఏమని పిలుస్తావు? మహతి త్వం మహతి త్వం లిఖ. మహత్యౌ మహత్యౌ వాం లిఖతం లిఖతం. మహత్యౌ మహత్యః మహత్యః లిఖత. తాత లేరా? తాత తాతకి తాత కూడా మ్యూట్ చేసుకున్నారు. అయింది మూడు చెప్పారు. లాస్ట్ ఒకటి రాలేదు మరి వాళ్ళ. రాకపోతే అది ఉన్న వాళ్ళ మిగిలిన వాళ్ళు ఎవరు? ఆదిత్య కూడా చెప్పండి. నేనున్నాను ఆదిత్య. నేను రేపు చెప్తానండి ఇవాళ కొంచెం విని వీడియో మొత్తం. అది కూడా లేదు. సరే అయితే నేను ట్రై చేయనా? రామః త్వం లిఖ. రామః రాదు, రామ 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 త్వం లిఖ. ఇంకేం చెప్పాలి ఇప్పుడు? నెక్స్ట్ రామౌ రామౌ యువం లిఖతం. లిఖతం లిఖతం రామాః యూయం లిఖ లిఖత లిఖత లిఖత. ఓకే ఓకే. స్త్రీలింగం అయితే ఇప్పుడు ఆ ఉంది కదా, ఆ వస్తుంది కదా, ఆ కాస్త లలితే అని పిలుస్తాం. ఎదుర్కొన్నానే ఉంటే లలితే అని పిలుస్తాం. ఎక్కడైనా ఉంటే లలిత అనే పిలుస్తాం. ఎదుర్కొన్నానే ఉంటే లలితే. లలితే త్వం లిఖ. నెక్స్ట్ మీకు ఏం చెప్పాలి? లలితే లలితాః లలితే లలితాః లలితాః యూయం లిఖత. ఓకే తాత. ఓకే ఇప్పుడు అనుకోండి చెప్పాలి. ఇది లక్ష్మి చెప్పు. కీర్తి ఈకారంతో ఈకారంతో వచ్చినప్పుడు మారుతుంది. ఇప్పుడు ఒక కీర్తి అన్నప్పుడు ఈ వచ్చింది కదా, అలా వచ్చినప్పుడు సింగిల్ కి కీర్తి అంటాం. ఇద్దరుంటే కీర్తి అంటాం. ముగ్గురు ఉంటే కీర్త్యః అంటాం. కీర్తి కీర్త్యౌ కీర్త్యః. ఓకే కీర్త్యౌ కీర్త్యః. ఓకే ముందు చెప్పు. కీర్తి అలా ఇప్పుడు కీర్తి త్వం లిఖ. కీర్త్యౌ యువం లిఖతం. కీర్త్యాః యూయం కీర్త్యాః కాదు కీర్త్యః 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 యువం యూయం కీర్త్యః యూయం లిఖత. కీర్తి కీర్త్యౌ కీర్త్యః కీర్త్యః. ఓకే కీర్తి కీర్త్యౌ కీర్త్యః. ఓకే తను పిలిచేటప్పుడు వచ్చే నీ ఎదుర్కొన్నానే ఉంటే చెప్పేటప్పుడు అయితే కీర్తినే కట్ చేసేస్తాం. ఈ కాస్త కట్ అయిపోయి వచ్చేస్తుంది, మిగతా అన్ని మామూలే. అయిపోయిందా? ఆ అయింది. ఆ రైట్. పఠామి సంస్కృతం. నిత్యం సంస్కృతం శుభరాత్రి. మనోజ్ఞ నామ మనోజ్ఞ.
సరే విను మనోజ్ఞ, నువ్వు ఒకసారి విను, సహస్ర చెప్పిన పోర్షన్ విను, అది కరెక్ట్ గా చెప్పింది, అది మళ్ళీ నేర్చుకుని రేపు చెప్పు నాకు. ఓకే తాతయ్య.